నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. నైట్ నువ్వే కదా తాగేసి మొత్తం గోడ మీద ఆమెలట్లు వేసావు. మరకలు మరకలు అయిపోయారా? ఈడెవడిని అడుగుతున్నాడు రా. తమరా సార్, రాత్రి బాగా తాగేసి గోడ మీద హోలీ ఆడారు. మరక మంచిదేలే. ఈ కంప్లైంట్ రా. తాగితే తమరికి బాత్రూంకి బెడ్రూంకి తేడా తెలియదు కదా, దీంతో ఎవడన్నా పేరు రాస్తాడ్రా. తమరు రాసింది ఆడిపేరే. అయినా నీ మీద అంత ప్రేమ లేకపోతే నీ పేరు రాస్తానరా. ఇలాంటి ఫ్రెండ్ నీకున్నందుకు నువ్వు గర్వంగా చెప్పుకోవాలరా. గర్వంగా చెప్పుకోవడానికి గోడ మీద గ్రాఫిటీ వేసేయంట్రా. పిస్తో నా పేరు రాశారు. అంటే రాత్రి వేసింది పిస్సా, పెయింట్ కాదా? అయినా నువ్వైనా ఆపచ్చు కదా. అదేమన్నా ట్యాపారా? ఆపితే ఆగిపోవడానికి కరెక్టలే. అవన్నీ కాదు కానీ మనం ఈ బాధ మర్చిపోవాలంటే అర్జెంటుగా మందుబాటు చేసుకోవాలి మచ్చా. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర టైట్. నేను మాత్రం సాపిసుకోకొన్నటి. నా దగ్గర ఎట్లేవు, తీయండి మీరే. సర్లే, ఏడి వీడియో వేసుకుందమా. ఓ డబ్బులు ఆడవే. నీ దగ్గర ఎంత ఉంది? ముష్టోళ్ళు ఎక్కువైపోయారు. అరే ఇది తీసుకెళ్తే సులక్ కాంప్లెక్స్ లో కూడా రానివ్వరు కదరా. కరెక్టే, అక్కడ కూడా రెట్లు పెరిగిపోయాయి. మీ దగ్గర? నా దగ్గర 500 ఉన్నాయి మచ్చా. ఆహా, శ్రీ 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 సునీల్ కొమ్మశెట్టి గారు మన ముందు పాటు ఉద్దేశించి 500 రూపాయలు బహుకరించినారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు సదాచలగా కాపాడుగాక. రంగయ్య పెళ్ళామింటికి వచ్చే 2-seater సోఫా సారేగా తెచ్చే. ఆహా ఓహో రంగయ్య సోఫా, ఆహా ఓహో రంగయ్య సోఫా. రంగయ్య చెల్లి పెళ్లి చేసిండు, సోఫాకి కొత్త గుడ్డ తొడిగిండు. ఆహా ఓహో రంగయ్య సోఫా. బా అదొందు బా. లేవు బా, ప్లీజ్ బా, ప్లీజ్ ప్లీజ్ బా, ప్లీజ్ బా. ఎందుకు మందుకు బా? లేవు మచ్చా. బా ప్లీజ్ బా, బా బా బా. అరే మంతేండ్రా, నా దగ్గరే లేవు. అంతేరా, ఒక ఫ్రెండ్ బాధ అర్థం చేసుకున్నాడు కూడా ఒక ఫ్రెండ్ ఏంట్రా బాధ నీక ఏంట్రా? శశికళ కనిపించింది బావా. శశికళనా? ఉదర్ దేక్ మై ఫ్లాష్ బ్యాక్. రోడ్డు మీద 100 దొరికినా బాగున్నా, కనీసం 1/4 వచ్చేది. ఎలా ఉన్నావు శశికళ? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను ప్రసాద్? కొంచెం లావుగా ఉన్నావు. నువ్వెలా ఉన్నావు ప్రసాద్? కూలింగ్ లేని బీరులా, సోడా లేని మందులా, జిప్పు లేని ప్యాంటులా ఉన్నాను శశికళ. విధి మనల్ని విడదీసింది ప్రసాద్, విడదీసింది. దీని బాబు కదా. మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా శశికళ? నీ అంత కాకపోయినా పర్లేదు ప్రసాద్. నన్ను మర్చిపో శశికళ, నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోకూడదని మా అబ్బాయికి నీ పేరే పెట్టాను ప్రసాద్, నీ పేరే. అయ్యో ఎంత పని చేశావు శశికళ. వచ్చే జన్మలో అయినా మన ధ్రువు పెళ్లి చేసుకుని మన బాబుకు మీ ఆయన పేరే పెడదాం శశికళ, మీ ఆయన పేరే పెడదాం. అయ్యో ఆ బొక్కలే. నిజం చెప్పు ఇప్పుడు. ఇది వర్క్ అవ్వలేదన్నమాట. ఉదర్ దేక్ మళ్ళీనా? చిన్న రింగ్ ఉంటే సార్ మావలో ఉంటాను నేను. హాయ్ శశికళ. మైండ్ యువర్ బిజినెస్. బిజినెస్సా బొక్క శశికళ? ఏం శశికళ చూసుకుని వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలి, దండేసి దండం పెట్టాలా? కొబ్బరికాయ కూడా కొట్టే శశికళ, ఒక 5 మినిట్స్ కూర్చొని మాట్లాడుకుందాం. నాకు ఇంట్రెస్ట్ లేదు శశికళ. ప్లీజ్ శశికళ, శశికళ ప్లీజ్, శశికళ శశికళ ప్లీజ్, శశికళ శశికళ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్ ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటా. ప్లీజ్ ప్లీజ్ శశికళ, ప్లీజ్ ప్లీజ్ శశికళ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వదరు వదరు వదరు, 5 మినిట్స్ శశికళ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే త్వరగా చెప్పు, టైం అవుతుంది. కాఫీ చల్లగా ఉంది తాగు. కాఫీ చల్లగా ఉందా? ఇంకా
మంచి టెన్షన్ ఎమ్మహారు తెలిసావట్లేదు. శశికళ, మనదరం ప్రేమించుకునే విషయం మీ ఆయనకు తెలుసా? చిచ్చి, నేనెవ్వరిని ప్రేమించినా మా ఆయన అక్సెప్ట్ చేస్తాడేమో, కాని నీలాంటోని ప్రేమించా అని తెలిస్తే చంపేస్తాడు. నీ పెళ్ళయ్యాక నేను ఒకసారి కూడా గుర్తురాలేదా? ఛీ, అదొక పీడకలంతే. శశికళ, నా ప్రేమ పీడకళ? యు మీన్ మై లవ్ ఇస్ నైట్ మేర్? హౌ డేర్! డిస్కస్టింగ్! శశికళ, శశికళ, లేచిపోతే శశికళ, కూచో శశికళ, లేచిపో శశికళ. త్వరగా చెప్పు, ఇక్కడ మన ఇద్దరిని ఎవరైనా చూశారనుకో నన్ను అసహ్యంగా చూస్తారు. ఒక 500 ఉంటేవా మందుకి? నోరు లేకేస్తాను శశికళ. 500 మందుకి, మళ్ళీ చేస్తా కంపల్సరీ 500. నువ్వు మారవరా. ప్లీజ్ బా, ఒక 500 లేవు. నీ అబ్బా నీ దగ్గర వాడిని క్రియేటివిటీ, ఇంకోటి దగ్గర వాడింటే పాడికి బీరు స్టఫ్ అన్నీ వచ్చిండ్రా. ఆ క్రియేటివిటీ ఏదో ఫండ్ గడి దగ్గర వాడు గొప్పో యా వాడు. ఇప్పుడు చూడే మామూలుగా ఉండదు. హలో అప్పా, బ్యాంకు పోతా ఉండు అప్పా, ఆర్ఆర్బి డీడీ తీయడానికి. ఓకే అప్పా. హలో. హలో బావా, నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నానరా. ఏమైందిరా? ఎక్కడున్నావు బావా? నీ బ్యాంకు పోతాండరా ఆర్ఆర్బి డీడీ తీయడానికి. సారీ బావా, నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశానరా. అరే 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 అరే, ఇప్పుడు ఫోన్ చేస్తా చూడు. ఏమైంది వీడికి? ఒకసారి ఫోన్ చేస్తా రా. హలో హలో. అరే ఏమైందిరా బావా? నా మనసేం బాగలేదు బావా. నువ్వు త్వరగా రూమ్కి రాగలవా బావా? వస్తా గానీ ఏమైంది? ఉంటాను బావా. బావా బావా, ఆ వచ్చినప్పుడు మందు బాటిల్ మాత్రం మర్చిపోకు బావా. మందు బాటిల్? సరే, మందు బాటిల్ తీసుకురావాలా? ఇప్పుడు చూడు, మందు విత్ స్టాఫ్ అన్ని పట్టుకొచ్చి తెరాడే. ఈ చావు తెలివితేటలకేం తక్కువ లేదు. మచ్చా, చీర్స్ కొట్టలేదు మచ్చా. అరే అసలు విషయం ఏంటిరా? జాబ్ పోయిందా? గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందా? డబ్బులు పోయాయా? ఏమైందో చెప్పురా. నిన్నేరా? ఒక నిమిషం బా, దొరికాడు. హలో నాన్నగారు, నాకు మీకన్నా నా ఫ్రెండ్సే ఎక్కువ అండి. నేను మా ఫ్రెండ్స్ వదిలి రాలేనండి. ఇక చాలండి, ఇక చాలు, మీరు నాకు ఫోన్ చేయకండి. అరే ఏమైందిరా, మ్యాటర్ ఏంటో చెప్పురా. ఈడు వదిలేటట్లేడు. ఆలోచిస్తున్నావేంట్రా చెప్పురా, అసలేం జరిగిందో చెప్పు. క్రియేటివిటీ, క్రియేటివిటీ. నిన్నేరా చెప్పురా. మా నాన్న మీతో తిరగొద్దన్నాడ్రా. అసలు విషయం చెప్పురా, మ్యాటర్ ఫుల్గా చెప్పు. నేను మీతో తిరుగుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు గెంటేశాడ్రా. తెలుసు కదరా నేను ఫ్రెండ్స్కే ప్రాణం ఇస్తా అని. మీరంటే నాకు ప్రాణం రా, మనందరం ఫ్రెండ్స్ రా. అరే ముందు మ్యాటర్ పూర్తిగా చెప్పురా. చెప్పపో చంపేస్తాడా? చెప్పురా. అచ్చూడు అట్టా. అట్రా గొర్రె, ఎక్కడికి వెళ్తున్నావురా? స్నేహితుల్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను నాన్నగారు. ఎన్నిసార్లు చెప్పాలిరా, ఆ పనికిమాలిన స్నేహితులు కలవడానికి వెళ్ళొద్దు 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 అని. నాన్నగారు మీరు నన్నేమైనా అనండి, నా స్నేహితుల్ని ఏమైనా అంటే ఈ గుండె తట్టుకోలేదండి, నేను బాధపడతానండి. రే, నీకు నేను కావాలా ఆ పనికిమాలిన స్నేహితులు కావాలా తేల్చుకో. నాన్నగారు, స్నేహమే ప్రాణంగా, స్నేహమే ఊపిరిగా, స్నేహమే బాసటగా చేసి బ్రతుకుతున్న స్నేహం నాన్నగారు మాది. అయితే నీకు ఇంట్లో స్థానం లేదు, వెళ్ళు నాన్నగారు. నాన్నగారు వచ్చే జన్మంటూ ఉంటే నేను ఖచ్చితంగా మీకు పట్టను నాన్నగారు. థూ, యదవ పనికి మళ్ళ యదవ. గోలగోలంటే ఆడు చెప్పే సోదింటో. ఆడు చెప్పింది సోద. సోది కాక ఆడు చిన్నప్పుడు అల్లాని చచ్చిపోతే ఇప్పుడు ఎలా వచ్చాడు? అవును అల్లాని చచ్చిపోయాడు. మరి ఆ ఫోను, ఆ ఫోను. కస్టమర్ కేర్రా కొండగొర్రా? కస్టమర్ కేర్రా. అరే ఆర్ఎంబి ఎగ్జామ్ కి డీడీ తోని పెట్టుకున్న డబ్బులు రా. నువ్వు చావు సూసైడ్ అన్నావు, మన తీసుకొచ్చా కదరా.
ఉండాలరా, మీలాంటి ఫ్రెండ్స్ ఉండాలరా, చల్లగుడ్డరా నీ అబ్బా. మచ్చా అడేమన్నా ఫీల్ అయింటాడంట? ఒక్కలేరా మందులేమని గుర్తుండవరే మంచిపత్రి పడితే. నేను చుచ్చుకెళ్తాను, నువ్వు చూస్తూ ఉండు. ఓకే. నాకు నీ మీద నమ్మకం లేదు. ఓర్ణి అనుమానం నీకు ఇలా కాదురా. ఇదేంటి, అకౌంట్ బ్యాలెన్స్ జీరో చూపిస్తుంది. ఇప్పుడు ఎలా రెంట కట్టాలి, ఎవరిని అడుగుదాం? బా చెప్పరా. బా బా కొంచెం మంతని బావా, ఒక 1000 రూపాయలు సర్దగలవా? ఒరే డబ్బులు అయితే నా వాళ్ళు కదరా, కావాలంటే మంది ఉంది, నువ్వురా. బా ప్లీజ్ బావా, బావా చాలా అర్జెంట్ బావా, రెంట కట్టాలి బావా. ఒరే చెప్పా కదరా కష్టం. పోనీ బావా, నేను బార్కు వస్తే మందు పోస్తావు బావా? బావా ఆ డబ్బులే కొంచెం సర్దరా, చాలా ఇబ్బందులు ఉన్నాను బావా. ఏ ఇలాంటి కుక్కలు ఇంకేం పెట్టగా, కావాలంటే మందు కావాలని రా, లేకపోతే లేదు ఫోన్ పెట్టే చూడు. బావా బావా బావా, దీనమ్మా జీవితం భయ్యా. ఆకలేస్తుంది అంటే డబ్బులు దొరుకుతాయో దొరకవో తెలియవు కానీ మందు తాగుదామని ఆలోచిస్తే మాత్రం అవి ఎక్కడో వస్తాయి భయ్యా, డబ్బులు భలే సెట్ అయిపోతే. నడువు హలో మేడం. హలో అన్నా ఛాతీ. హలో మేడం. అరే ఏం చేస్తుండ్రా ఇంట్లో ఎంత వీళ్ళు? ఇదేంటి కడుపుతో ఉన్న కప్పలా ఉంది చందా? అరే ఏం గుస్సా చూస్తున్నాం చందా, ఇవి చందా చందా ఉండన్నా. అరే అన్నా నీకేం తెలియదు అన్నా, నేను అడుగుతా.